తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై మాట్లాడుతూ సిట్ నిబద్ధతపై తమకు సందేహాలు లేవని, ప్రస్తుతం సిట్తో విచారణ కొనసాగించవచ్చన్నారు. ఇదిలా ఉంటే లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. కేంద్రం నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలని ధర్మాసనం ఆదేశించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై మాట్లాడుతూ సిట్ నిబద్ధతపై తమకు సందేహాలు లేవని, ప్రస్తుతం సిట్తో విచారణ కొనసాగించవచ్చన్నారు. ఇదిలా ఉంటే లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. కేంద్రం నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలని ధర్మాసనం ఆదేశించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై మాట్లాడుతూ సిట్ నిబద్ధతపై తమకు సందేహాలు లేవని, ప్రస్తుతం సిట్తో విచారణ కొనసాగించవచ్చన్నారు. ఇదిలా ఉంటే లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. కేంద్రం నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలని ధర్మాసనం ఆదేశించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ వ్యవహారంలో ఇప్పటికే స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా సుప్రీం ప్రకటించింది. 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. సిబిఐ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపింది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం ప్రకటించింది. 5 సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక్కడ సిబిఐ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపింది.
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం ప్రకటించింది. 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. సిబిఐ నుంచి 2, ఏపీ నుంచి 2, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి 1 ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపింది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలంటూ కమిటీని వేసింది. ఇందులో సిబిఐ నుంచి 2 ఉండబోతా ఉన్నారు. మరొకవైపున ఏపీ నుంచి 2, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి 1 ఈ కమిటీలో విచారణకు సంబంధించి ఉండబోతా ఉన్నారు. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణ కొనసాగించాలంటూ సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపున ఇప్పటికే పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అందరూ ధర్నా చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. తాజాగా సుప్రీంకోర్టులో ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ జరిగింది. విచారణ అనంతరం ఇప్పటికే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలంటూ సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఇందులో సిబిఐ నుంచి 2, మరొకరు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఉండబోతా ఉన్నారు. ఏపీ నుంచి 2 అధికారులు ఉండబోతా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణ జరగాలి అంటూ సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. సుప్రీం ధర్మాసనం ఈ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంది. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలంటూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ దర్యాప్తు సంస్థలో మొత్తంగా 5 సభ్యులు ఉండబోతా ఉన్నారు. సిబిఐ నుంచి 2 సభ్యులు, ఏపీ నుంచి 2 అధికారులు ఉండబోతా ఉన్నారు. మరొకవైపున ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి 1 సభ్యునిగా ఉండబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. విచారణకు సంబంధించి సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరగాలి అంటూ సుప్రీం ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారెడ్డి తెలుసుకుందాం. కృష్ణ, సుప్రీం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది ఈ వ్యవహారానికి సంబంధించి ఏంటి వివరాలు? మరొకవైపున సొలిసిటర్ జనరల్ ఈ వాదనల సందర్భంలో